ఘాటన్ ఘట్లం ఇక్కడేమో డైరెక్ట్ గా కత్తి మనిషి దొరికాడు మనిషి అంటే ఇప్పుడు రాయిది ఉంది, రాయితో తనే కొట్టించుకుంటాడు అనుకుంటే గనక అందరూ కొట్టించుకోవచ్చు. రెండో రోజు జరిగింది చంద్రబాబు దాని మీద అట్లాంటిదే. ఎందుకని ఈ రాయి ఉదంతంలో ఫస్ట్ కుట్ర నాటకాలు ఇవన్నీ మాట్లాడారు అప్పుడు కోడి కత్తి రాయి అది అన్నా జనంలో ఎవరో ఎవడన్నా వాడికాడు. ఇప్పుడు నిజంగా అతనికి బాగా తనకి తానే కొట్టించుకున్నాడు అంటే తన రక్తాన్ని చిందించాను మళ్ళీ గెలవాలన్న కసున్నోడవుతాడు తప్పించి, దాంతో సానుభూతి తెప్పించుకోవాలన్న కసున్నోడవుతాడు తప్పించి పనికిరాంది అద్దమ్మ అవడు కదా బేసిక్గా. ఈ ఫీలింగ్ ఎప్పుడైతే టాక్ వస్తుందో ఇంకోటి లేబర్లో ఎప్పుడైతే అది రివర్స్ అయిందో, అందులో ఏంది నాటకాలు ఆడుతున్నాడు ఆడే కొట్టించుకున్నాడు ఈ మాటలు ఎప్పుడైతే వచ్చిందో అది వ్యక్తిత్వ హననం అనేటువంటిదేమో మిడిల్ క్లాస్లో చర్చ జరుగుతుంది. లేబర్లోనేమో ఏంద్రాడు రాయేసినా కూడా ఇట్ట మాట్లాడతాడేంటి అనేటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్ వెళ్ళి దాన్ని కవర్ చేయడానికి ఇద్దరు దాని మీద రాళ్ళు అన్నారు. సీన్ కట్ చేస్తే తర్వాత పవన్ కళ్యాణ్ మీద రాయి ఎవడో ఇలా ఆడెవడో తేలిందేంటి ఆడంటే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి దగ్గరికి వెళ్ళాడట కార్ దిగినప్పుడు. లేడీస్ అక్కడ హారతలు ఇస్తున్నారట, వీడు ఆ లేడీస్ మధ్యలోంచి వెళ్ళాడు. ఆ లేడీస్కి సంబంధించిన బంధువులు ఎరా మా ఆడాల మీద చెయ్యేస్తావని కొట్టారు. కొడతండేటప్పటికి అక్కడే ఉన్న జన సైనికులు ఎవరో చూసినటువంటి వాళ్ళు ఇడెవడో రాయి అయిపోయాడంటారని